వివిధ పనుల కోసం జిల్లా కేంద్రాలకు వచ్చే ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలు వేర్వేరు ప్రదేశాల్లో ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజులో సగం ఒక ఆఫీస్ నుంచి మరో ఆఫీస్కు పోవడానికి సరిపోతుంది. అక్కడ సమయానికి అధికారి లేకపోతే మళ్ళీ తిరుగుడే. ఈ పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టాలని నిర్ణయించింది. అన్ని ఆఫీసులు ఒకే చోట ఉండేలా సమీకృత కలెక్టరేట్ భవనాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 12 జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ భవనాలు పూర్తయ్యాయి. ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒక్కచోట ఉండేలా చేపట్టిన సమీకృత భవనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు 12 భవనాల నిర్మాణం పూర్తి కాగా మిగిలిన వాటిని ఈ ఏడాది చివరిలోగా పూర్తి చేయనున్నారు. పూర్తైన వాటిల్లో ఫర్నిచర్ను సమకూరుస్తున్నారు. జిల్లాలో అక్కడక్కడ ఏరివేసినట్లుగా ప్రభుత్వ కార్యాలయాలు ఉండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని భావించిన సీఎం కేసీఆర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ భవనాలను నిర్మించాలని నిర్ణయించారు. సమీకృత భవనాల నిర్మాణానికి 1,365.62 కోట్లు విడుదల చేశారు. అధికారుల నివాసాల నిర్మాణానికి మరో 167.89 కోట్లు కేటాయించారు. భూమితో పాటు నిధులు కూడా అందుబాటులో ఉండడంతో రోడ్లు, భవనాల శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదిక సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల నిర్మాణం చేపట్టారు. తొలి దశలో 26 కలెక్టరేట్ భవనాలు, 21 అధికారుల నివాసాలు నిర్మించాలని నిర్ణయించారు. వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎక్కడ నిర్మించాలన్న దానిపై స్పష్టత లేకపోవడంతో అది పెండింగ్ లో ఉంది. అందుబాటులో ఉన్న స్థలం ఆధారంగా కొన్ని కలెక్టరేట్ కార్యాలయాలు 1.39 లక్షల చదరపు అడుగుల్లో, మరికొన్ని కార్యాలయాలు 1.60 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 12 సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణం పూర్తయింది. ఒక్కో కార్యాలయానికి 2 కోట్లతో ఫర్నిచర్ను సమకూరుస్తున్నారు. సిద్దిపేట, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల రాజన్న, పెద్దపల్లి, వికారాబాద్, జనగామ, వరంగల్ అర్బన్, మహబూబ్నగర్, వనపర్తి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో కార్యాలయాల నిర్మాణం పూర్తయింది. మేడ్చల్, మల్కాజ్గిరి కలెక్టరేట్కు మార్చి 15లోగా పూర్తి స్థాయిలో ఫర్నిచర్ సమకూర్చనున్నారు. మిగిలిన కలెక్టరేట్ భవనాలకు ఈ నెల 28లోగా పూర్తి స్థాయిలో ఫర్నిచర్ అందించనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి అన్ని కలెక్టరేట్ భవనాల నిర్మాణం పూర్తయ్యేలా అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు.